ఏదన్నా ఫ్యామిలీకి ఎదురు దెబ్బలు తగులుతాయి మా ఫ్యామిలీకి ఏంటో వడ దెబ్బలు తగులుతూనే ఉంటాయి ఎవరైనా రోడ్డున పడతారు మేమేంటో రోడ్డు మీదకి వెళ్తే పడతాం ఎరా రారా రారా చెప్పాను కదా మేడం మాది వడ దెబ్బ ఫ్యామిలీ అని నేను తీసుకొస్తాను పుట్టిన రోజు ఉన్నది మీరు పని మనిషి సమేతంగా మా ఇంటికి రావాలి ఏమండి కేక్ వచ్చింది కేక్ పెట్టండి కేక్ అడిగి స్టార్ట్ అమ్మో ఇది బర్రె పడ్డట్టు పడ్డది ఆ కేక్ నాశనం అయ్యింది నాయన అరే నానా జుట్టు అంతా ఏమైందిరా పెయిన్ కొరికిందండి అదే పెయిన్ జుట్టుతో పాటు మొహం కూడా కొరికేసినట్టు ఉంది ఏమండి ఈ ఫ్రిడ్జ్ తీసుకొని ఇందులో ముల్తాన్ మట్టి పెట్టుకుంటే తెల్లగైతా ముల్తాన్ మట్టి అందులో కదా ఇందులో పెట్టుకోవాలి అప్పుడు తెల్లగైతా ఏం పేర్రా నీ పేరు పట్టకర్ర పట్టకర్ర నెక్స్ట్ ప్యాసింజర్ చిన్నప్పుడు నిన్న ఎవడైనా కొబ్బరికాయతో కొట్టాడా నీకు ఎలా తెలుసు ఆ కొట్టినోడు ఏదో క్లోగా కొట్టినట్టు ఉన్నాడు ట్యాంక్ లోపలికి వెళ్ళి పీచు పైకి వచ్చేసింది ఏం చేస్తుంటావు యూట్యూబ్ లో పంపు మామిడి పళ్ళి ఆ మామిడి పళ్ళి పర్ఫెక్ట్ డజన్ ఎంత మామిడి పళ్ళు 150 100కి వస్తాయా రావు వస్తాయి చూడబ్బా ఏమ్మా 100కి వెళ్తావా ఏమ్మా 100కి వెళ్తావా రాదట అవును నాకు డౌట్ ఇప్పుడు మామిడి పళ్ళు ఎండాకాలంలోనే కాస్తాయి మిగతా కాలంలో కాయం ఎందుకని చలికాలంలో మామిడి చెట్టు ఇంకో మామిడి చెట్టు మీద మనసు పడతాదండి రెండు ప్రేమించుకుంటాయి మనకి ఎండాకాలంలో కాయలు వస్తాయి మరి వర్షాకాలంలో వర్షాకాలంలో మెయిన్ మ్యాటర్ అంతా జరిగేది నువ్వు సుడిగాల్సి తీరు కదా ఆ సుడిగాల్సి తీరే షోలో తీసేశారు ఇప్పుడు మా నాతో పాటు వ్యాపారం పెట్టుకున్నాడు నీతో పాటు రష్మి ఉండాలి రష్మి ఏం చేస్తుంది రైల్వే స్టేషన్ లో పూలు అమ్ముకుంటుందండి ఎలా డజన్ ఎలాగా డజన్ 150 150 అంటే 12 కదా అదేంటి డజన్ కి 12 కదా చూస్తే నాకు జోక్ గుర్తొస్తుందిరా ఏంటి మేడం ఎండలో కాకికి నీళ్లు పెడితే మంచి పెళ్ళం వస్తుందంట నువ్వు లస్సి పెట్టినట్టున్నావురా సూపర్ పెళ్ళం వచ్చింది అసలు 8 ఏళ్ళ నుంచి ఓ పెద్ద ఆన్ స్క్రీన్ అంటావు చూడు నిన్న కాక మొన్న వచ్చిన బస్సు అప్పుడే డిపోకి వెళ్ళిపోతుంది నేను మాత్రం ఇంకా తిరుగుతానే ఉన్నా నువ్వు ఎన్ని రోజులు రోడ్ మీద తిరుగుతూనే ఉంటావు కదా అన్ని రోజులు మా బస్ కూడా రోడ్ మీదే ఉంటది డిపోకి వెళ్ళే ఛాన్స్ లేదా నువ్వు డిపోకి వచ్చే ఛాన్స్ ఉందా సర్లే మీరేంటి ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు మామూలుగా పెళ్లిలోని పెళ్లి కొడుకు ఉంటాడు తోడి పెళ్లి కొడుకు ఉంటాడు సెకండ్ పెళ్లి కూడా నడు చూపించాడు కదా మనమే కాదురా ఎంగేజ్మెంట్ లో అడిగేం పిల్ల డైరెక్ట్ పెళ్లి పిల్ల ఎంగేజ్మెంట్ అయిందా లేదా డైరెక్ట్ పెళ్లి అన్న ఏమైనా ఉంటుందా మరి ఏమైనా ఉంటుందా మరి అన్నా పెళ్ళైతే స్వేచ్ఛ పోద్దా అన్న నీ పెళ్ళి అయిపోతుంది కాబట్టి స్వేచ్ఛని మనకు తగిలి